వైరల్ అవుతున్న తారక రత్న లేటెస్ట్ ఫోటోలు. తారక రత్న సేఫ్. నందమూరి తారక రత్న ఆరోగ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారక రత్న ఇంకా స్పృహలోకి రాలేదు. ఆయన కాపాడేందుకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు అహర్నిశలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందిస్తున్నారు. అలాగే హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తున్నారు. అయితే తారక రత్న కోలుకుంటున్నారని అందరూ చెబుతున్నప్పటికీ ఫ్యాన్స్ మనసులో ఇంకా ఏదో ఆందోళన ఉంది, ఏదో దాస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఐసీయూలో చికిత్స పొందుతున్న తారక రత్న ఫోటోలు కొన్ని ఇప్పుడు బయటకొచ్చాయి. బెడ్ పై ఉన్న తారక రత్న ఫోటోలను చూసి అభిమానులు చలించిపోతున్నారు. ఇలా చలనం లేకుండా పడి ఉండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని త్వరగా కోలుకొని తిరిగిరా అన్న అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తారక రత్న ఆరోగ్యం క్రమంగా మెరుగవుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఇక ఫోటోలో కూడా ఆ విధంగానే కనిపిస్తూ ఉండటంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం చేసిన సిటీ స్కాన్ రిపోర్ట్లో కూడా డాక్టర్లు కీలక విషయాలు గుర్తించినట్లు తెలుస్తుంది. గుండె సక్రమంగా పనిచేయకపోవడంతో తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయినట్టు గుర్తించారు. ఇక బ్రెయిన్ డ్యామేజ్ రికవరీపై కూడా వైద్య నిపుణులు ఫోకస్ పెట్టారని సమాచారం. ఇక తారక రత్న ఆరోగ్యంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. సోదరుడు తారక రత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంకా ఏ ప్రమాదం లేదనే మాట ఎంతో ఉపశమనం ఇచ్చింది. తాను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. తారక రత్న పరిస్థితి విషమంగా ఉందన్నమాట వాస్తవమే, కానీ అతనికి ఎక్మో సపోర్ట్ మాత్రం పెట్టలేదు. వెంటిలేటర్పై నుంచి చికిత్స అందిస్తున్నట్లు నారాయణ హృదయాలయ వైద్యులు వెల్లడించారు. అంతకుముందు నందమూరి రామకృష్ణ కూడా ఇదే విషయం చెప్పారు. తారక రత్న సొంతంగా ఊపిరి తీసుకుంటున్నారని, క్రమక్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. అందరి ఆశీస్సులతో తొందరగానే కోలుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.